అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/10/2021 శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయమాసం, బహుళపక్షము, అష్టమి, మధ్యాహ్నం 2:09 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. పుషమి నక్షత్రం మధ్యాహ్నం 11:39 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి 1:06 నుంచి 2:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:14 నుంచి 1 గంట వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు అంటే శేష అమృత ఘడియలు ఉదయం 6:27 వరకు ఉండి తదుపరి మధ్యాహ్నం 1:46 నుంచి 2:31 వరకు అమృత శేష ఘడియలు ఉండే విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 10:25 నుంచి 11:51 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.